ఇలాంటి క్వారీలను మూసివేయకుంటే జనసేన కార్యకర్తలే అపనిచేస్తారని హెచ్చరించారు. క్వారీలు పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే గరుడ మంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ తో చెప్పండి సంఘటన చూశారు, క్వారీ ప్రాంతం అంతా చూశారు, ఏమనిపించింది మీకు చూశాక? మన ఉత్తరాంధ్రలో ఎక్కడైనా మన మన స్టేట్ లో ముఖ్యంగా నేను టూర్ చేసిన ప్రతి చోట ఇల్లీగల్ క్వారీ ఒకటి చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎక్కడ అంటే వాళ్ళు వాడుకోవడని ప్లాస్టిక్ మెటీరియల్ అంతా వాడతారు. ఒక రెగ్యులేషన్ లేదు దాని మీద. మైనింగ్ అథారిటీ మైనింగ్ శాఖ నిర్లక్ష్యం చాలా ఉంది. అది సాలూరులో కానీ నేను మొత్తం పాడేరులో ఎక్కడికి వెళ్ళిన ఇదే ఇష్యూ ఉంది. అలా ఇక్కడ కూడా చూస్తే మోర్ దెన్ 1000 కిలోస్ జెలటిన్ సిక్స్ స్టోర్ చేసి పెట్టినారంట. అది ఎక్స్పర్ట్స్ అబ్జర్వేషన్ ఉండాలి, అది లేదు. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తుందంటే 15 కిలోమీటర్ల దూరంలో పగిలిపోయినాయి. అక్కడ కూడా పోలీస్ క్వార్టర్స్ కూడా పగిలిపోయినాయి. రాలూరు దగ్గర ఉన్న అక్కడ నుంచి బ్లాస్ట్ సైట్ నుంచి రిపీటెడ్గా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇది కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. నేను నాకు అనిపించింది ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను మీ గ్రామాల్లో వీధి లైట్లు కూడా వెలుగుతాయా లేదా నేను సచివాలయంలో కూర్చొని చెప్పగలను అని అనే స్థాయిలో ఉన్నారు. మరి ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏంటి అనేది మాకు క్వశ్చన్ ఉంది. అండ్ ఇవన్నీ చాలా మందిని వెనకేసి రావడానికి ఉంది తప్ప ఇది వాళ్ళ పార్టీ వ్యక్తులు శ్రీనివాస్ చౌదరి గారు ఎవరో పేరు చెప్తా ఉన్నారు. చాలా బాధ అంశం అందరూ వచ్చి చనిపోయిన వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు. వాళ్ళ వేరే బోర్డ్స్ తెలియలేదు, ఉన్నాయి కానీ వాళ్ళకి రాదు. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశాలు. అలాగే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని. అలాగే పక్కన ఇంకా ఉల్లిపేడి గ్రామం కూడా ఉంది, వాళ్ళకు కూడా ఈ చుట్టుపక్కల క్వారీ మీద టోటల్ గా ఒక రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ ఒకటి ఉండాలి, అబ్జర్వేషన్ ఒకటి ఉండాలి, మానిటరింగ్ వ్యవస్థ ఒకటి ఉండాలి ఇల్లీగల్ మైనింగ్ మీద. అలాగే ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేసిన విధి విధానాలు అంటే వాటి ఏంటంటే రెగ్యులేషన్ చేయాలని నేను మనసుకుంటున్నాను. స్పాట్ చూశారు అంటే గొయ్యి ఎంత లోతుగా గొయ్యి ఏర్పడింది, ఆ తీవ్రత ఎంత అనేది కూడా మీరు అంచనా వేస్తుంటారు. 2 రోజులుగా డెడ్ బాడీస్ విజువల్స్ చూసింటారు, అంటే తునాతుకలైన డెడ్ బాడీస్ దీన్ని చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇది కైండ్ ఆఫ్ మరి గవర్నమెంట్ ప్రొడక్ట్. ఇదే బ్లాస్ట్ కానీ ఏ టెర్రరిస్ట్ కానీ చేస్తే మొత్తం దేశం మొత్తం అలర్ట్ అయిపోతుంది, మొత్తం అన్ని నిఘా సంస్థలన్నీ. మరి ఇది సమ్ కైండ్ ఆఫ్ ఇది ఒక గవర్నమెంట్ స్పాన్సర్డ్ నెగ్లిజెన్స్ కూడా టెర్రరిజం అనిపిస్తుంది. ఇది మీరు ఎక్కడో చోట కరెక్ట్ చేయాలి. ఈ ఘటనకి అధికార ప్రభుత్వం బాధ్యత అంటారా టీడీపీ? ఇది ఇప్పటికీ ఇంకా వేడిగా ఉన్నాయి, ఇంకా కాలుతానే ఉన్నాయి. వాళ్ళు దాదాపు క్లోజ్ టు 4 డేస్ అవుతుంది, ఇంకా కాలుతానే ఉన్నాయి, ఇంకా వేడి వస్తుంది. ఆల్మోస్ట్ హ్యూజ్ ట్రక్కులు పేలిపోవడం లేచిపోవడం అంటే గొయ్యింది. అసలు షెడ్స్ ఉన్నాయి లేవు, మనుషులు చనిపోయినారు, టోటల్ భద్రత అభద్రత భావం వచ్చేస్తుంది మొత్తం చుట్టుపక్కల అందరికీ. ఇది 100% ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ టీడీపీ. ఆ ఘటన ప్రాంతంలోనే నివసిస్తున్న కార్మికుల పక్కనే ఈ పేలుడు పదార్థాలన్నీ ఒక షెడ్ లో ఉంచాయి. అంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఉండి పక్కనే జనం ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది కావాలంటే నాకు అంటే ఇది ఒక్కటే, ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కూడా కావాలి. ఎందుకంటే హలిబేడి గురించి కూడా ఇంకా ఉంది, ఇంకా జరుగుతున్నారు. అత్తిపెళ్ళిగలేమో ఇది హలిబేడు, హలిబేడు అది ఉంది ఇంకో గ్రామం 10 కిలోమీటర్స్ పక్క నుంచి, అది కూడా ఇదే సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ అమోనియం నైట్రేట్ తోటి బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, మాకు మొత్తం కలుషితం అయిపోతారు. ఇది ఎంటైర్ ఏపీ మొత్తం దీన్ని దృష్టి సారించింది. ఎందుకంటే ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా ఉంది, అలాగే వాళ్ళ లాభాల కోసం వాడుకోవడని బ్లాస్టింగ్ మెటీరియల్ అంతా వాడుతూ ఉన్నారు. దీని మీద మరి టీడీపీ సార్ ప్యూర్లీ టీడీపీ అంటే వాళ్ళ ఇది ప్రభుత్వం ప్లస్ దానికి సంబంధించిన అధికారులు అందరూ దీనిలో వాటాదారులు ఉన్నారనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.